ఇవాళ మనం చూస్తున్నాము, ఒకవైపు ఈ మొత్తం దానికంటే సరే సోషల్ మీడియాని పాజిటివ్ ప్రాపగాండాకి వాడుకున్నారా లేకపోతే నెగిటివ్ ప్రమోషన్కి వాడుకున్నారా పక్కన పెడితే వీటన్నిటికీ ఆద్యులు మీరు అన్నదైతే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఎందుకంటే సోషల్ మీడియాని దృష్టిలో పెట్టుకొని. అయితే ఒక ఫేక్ వీడియో వచ్చింది, ఆ ఫేక్ వీడియోకి సంబంధించి అది ఎక్కడ పోస్ట్ అయిందన్న విషయాన్ని బేస్ చేసుకొని మీరు స్పెసిఫిక్గా తెలంగాణలో ఇవాళ మీరు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మీకు నెక్ టు నెక్ ఫైట్ ఇస్తుంది కాబట్టి ఆ సీఎంనే డైరెక్ట్గా మీరు టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడ ఒక అన్సర్టనిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణల మీద మీరు ఏమి స్పందిస్తారు? ఎందుకంటే ఇంత స్థాయిలో అక్కడ ఢిల్లీ నుంచి పోలీసులు పంపించి మరీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, రాజ్యూస్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మీరు ఒక సీఎం స్థాయిలో అని అన్నారు, ఒక సీఎం స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి గారి వాయిస్ నే మార్పింగ్ చేయొచ్చా, ఆ స్థాయిలో దిగజారొచ్చా అనేది కూడా ఆలోచించాలి కదా. సో ఇప్పుడే చెప్పారు వాళ్ళు మిత్రులు, సోషల్ మీడియా ఆర్థులు, బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా బాగా వాడారు అని. మేము ఎవరిని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరిని ఈ విధంగా రాంగ్ ప్రాపగండ చేయలేదు. మేమేమి, సోషల్ మీడియా అనేది ఒక టెక్నికల్ గా మనం చెప్పాల్సింది, మనం చేయాల్సింది ప్రజలకు తెలియజేయడం. వాయిస్ కొన్ని పేపర్లు ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి, మాకు సపోర్ట్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రి గారు ఏం పథకాలు తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అది అందుబాటులోకి వస్తాయి అనే విషయము మన తరువుగా తీసుకెళ్ళాలి. కాబట్టి సోషల్ మీడియా అనేది ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ ఆన్ చేసుకొని చూసే సౌకర్యం ఉంటుంది. ఈ రోజు టీవీలు కూడా పెట్టుకొని చూసే పరిస్థితులు మనమే లేమండి, ఎవరు లేరు. మనము ఫోన్లోనే అన్ని వస్తున్నాయి, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే అన్ని వస్తున్నాయి కాబట్టి ఇంటికి వచ్చి టీవీ చూసే అవసరం లేదు. ఎక్కడో ఉండి మనం న్యూస్ క్యాప్చర్ చేస్తున్నాం, ఎక్కడో ఉండి మనం అన్ని న్యూస్ మొత్తం చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారానే చూస్తున్నాము. అవేర్నెస్ వచ్చింది ప్రజలకు, దాని మన వల్లనే. అయితే అందులో మీరు కత్తికి రెండు వైపుల పదునుందని మీరు ఏ విధంగా చెప్పారో, ఇది వచ్చేసి ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఆరు పథకాలను పెట్టినారు, గ్యారంటీలు పెట్టినారు, ఆ సోనియమ్మ మీద ప్రమాణాలు చేసిండ్రు, ఆ అక్క మీద ప్రమాణాలు, అన్న మీద ప్రమాణాలు చేసిన, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నమ్మే పరిస్థితి లేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి దేవుళ్ళ మీద ఒట్లు కూడా పెట్టే పరిస్థితి ఉంది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నది ఎలక్షన్ రిజల్ట్స్ తెలుస్తుంది. అయితే మీరు అన్నట్టుగా మీ పథకాలను ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు సోషల్ మీడియాను వాడితే పర్లేదు, కానీ ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ భయపడి హనుమాన్ చాలీసా చదువుతున్నారు, లేకపోతే ఇంకొక సందర్భంలో ఎక్కడో ఏదో దేశంలో జరిగిందని తీసుకొచ్చేసి అది హైదరాబాద్ లో జరిగిందని చెప్పడాలు, ఎవరు దాని ద్వారా వెళ్తుంది అనేది సోషల్ మీడియాలో ఎవరు ఈ రాంగ్ ప్రాపగండ చేస్తున్నారు, కట్ పేస్ట్ చేసేసి మార్పింగ్ చేసేసి ప్రజలలోకి ఎవరు విడిచిపెడుతున్నారో ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది, చూసుకోవచ్చు కదా. ఇంతకుముందు బిఆర్ఎస్ బ్రదర్ చెప్పినట్టుగా ఈ రోజు ఎక్కడి నుంచి మనకు పోస్ట్ అవుతుంది అనేది ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు చేసినా తెలిసిపోతుంది. ఆ టెక్నాలజీ ఢిల్లీ పోలీసులు ఎందుకు, తెలంగాణ పోలీసులకు ఇక్కడ కంప్లైంట్ ఇస్తే మీరు అన్నట్టుగా అది జరిగే జ్యూరిడిక్షన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయకుండా ఢిల్లీ నుంచి పోలీసులు ఎందుకు పంపించారన్నది కూడా మరొక ప్రశ్న కదా సార్. ఇది తెలిసింది, ఇది అన్ని రాష్ట్రాలకు ఎక్కడి నుంచి పంపించిండ్రు, అక్కడ ఐడెంటిఫై చేసిండ్రు, ఇక్కడ ఢిల్లీలో ఐడెంటిఫై చేసిండ్రు, అమిత్ షా గారు వాయిస్ ని మార్పింగ్ చేసిండ్రు అని అక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, వీటి మూలాలని వాళ్ళు వెరిఫై చేయడంలో అడ్రస్ ల ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమైనప్పుడు ప్రతి ఇప్పుడు మరి బిఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎవరికి కృష్ణ గారికి ఇవ్వలేదా నోటీసు, ఎట్లా తెలుసుకున్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద వాళ్ళ ఎంక్వైరీలో భాగంగా వచ్చారు. మీరు సహకరించండి, ఇది మీ ఫోన్లు ఇవ్వండి, ఎక్కడి నుంచి వచ్చిందో మేము కనిపెడతాము అని చెప్పారు. మీలా డైరెక్ట్ అరెస్ట్ అయింది కదా. బిఆర్ఎస్ బ్రదర్ వచ్చేసి చాలా చెప్తున్నాడు, ఈ రోజు టెక్నాలజీ దుర్వినియోగం చేసింది. అది డిస్కస్ చేద్దాం సునీత గారు. సునీత ఒకసారి నర్సయ్య గారు, ఒకసారి నర్సయ్య గారు రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అవకాశం. సునీత గారు మాటలు కూడా విని వాళ్ళ జీవితాలలో నిప్పులు పోసేసి డిస్కస్ చేద్దాం. సునీత గారు, సునీత గారు బ్లాక్మెయిలింగ్ చేసి ఇవాళ
రైట్ అది డిస్కస్ చేద్దాం, అది డిస్కస్ చేద్దాం, అది డిస్కస్ చేద్దాం. నర్సయ్య గౌడ్ గారు ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. నర్సయ్య గారిని ఒకసారి నర్సయ్య గౌడ్ గారు ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. నర్సయ్య గౌడ్ ఇక్కడ ఏంటంటే మీకు సమస్య, మీకు ఇష్టం అవకాశం ఇస్తాను లక్ష్మి సునీత గారు, సునీత గారు మీకు అవకాశం ఇస్తాను. మాట్లాడే ముందు ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు ఇష్యూ తేలక ముందే, వాస్తవాలు తేలక ముందే, ఇప్పుడే మనము ఎవరు దోషులు ఎవరు తప్పు చేసిండు అని నిర్ధారించే అంత పరిస్థితిలో మనం లేము. మీరు ఆ విధంగా మాట్లాడుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా, మీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఏం చేసింది అనేది మనం చెప్పాల్సినటువంటి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రయోగం చూద్దాం, చూద్దాం, అది డిస్కస్ చేద్దాం.